హాయ్ గైస్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో నేను మీకు ఏపీ డై డిఎస్సికి అలాగే ఏపీ డిఈడికి సంబంధించినటువంటి కొన్ని హాయ్ గైస్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మనం చూసినట్లయితే టుడే న్యూస్ చూసుకున్నట్లయితే కనుక డిఈడి అభ్యర్థులకి ఎస్జిటి పోస్ట్లు అనేసి అయితే మనకైతే ఆర్టికల్ అయితే రావడం జరిగింది అయితే దీనిపై ఇదివరకే మనకి చూసుకుంటే ఈ రాజస్థాన్ సుప్రీం రాజస్థాన్ కోర్టు హైకోర్టులో ఉత్తర్వులు జారీ చేసినటువంటి దానిపైన చూసుకుంటే మనకు సుప్రీంకోర్టు అయితే మళ్ళీ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఏం జరిగింది ఏంటనేది కూడా అయితే ఆ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత యొక్క ఏపీ డిఎస్సి గురించి అది కూడా మనం అయితే తెలుసుకుందాం అయితే ఇకపై డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది డిఈడి అనమాట డిఈడి కోర్సు పూర్తి చేసిన వారికే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి నియామకాల్లో అవకాశం దక్కనుంది ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే ఎస్జిటి పోస్టులకు డిఈడితో పాటు బీఈడి పూర్తి చేసిన వారికి ఎన్సీటీఈ గతంలో అవకాశం కల్పించింది అయితే ఎన్సీటీఈ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పదకొండున తుది తీర్పు ప్రకటించింది ఎలిమెంటరీ టీచర్ పోస్టులకు కేవలం డిఎడ్ శిక్షణ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది అయితే నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక స్థాయిలోని పిల్లలకు విద్యా బోధన చేయాలంటే ప్రత్యేక మెలుకోలు అవసరమని పేర్కొంది డిఎడ్ శిక్షణ పొందిన వారే ఆ విధంగా బోధన చేయగలుగుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఎస్ఈ ఎన్సిటిఈ తాజాగా తన వెబ్సైట్లో పొందుపరిచింది దానికి అనుగుణంగా నోటిఫికేషన్లో నిబంధనలు చేర్చేలా రాష్ట్రాలకు అయితే దిశానిర్దేశం చేసింది ఇక ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాల సంస్థలు వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాయి వీటిలో కొన్ని నియామక ప్రక్రియలు కూడా దాదాపు చివరి దశకు వచ్చాయి అలాగే కొన్ని రాష్ట్రాల్లో టీచర్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి ఈ తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఆ మేరకు నవోదయ కేంద్రీయ విద్యాలయాల చర్యలు చేపట్టాయి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఎడ్ వారికి అవకాశం కల్పించబోతున్నాయి సో ఇది గైస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్సీటీఈ నిర్ణయం ప్రైమరీ టీచర్ పోస్టులకు డిఈడి అభ్యర్థుల అర్హులని తేల్చిన సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాట్లు అయితే మనకు విషయం ఏంటంటే కనుక ఈ యొక్క బీఈడి అభ్యర్థులు కూడా గత మనకి ఇందులో ఏదైతే ఈ పోస్టులకు అర్హులు అనేసి ఎలిమెంటరీ పోస్టులకి అర్హులు అనేసి అయితే గతంలో మరి అది ఎట్లా చేస్తారనేది మనకి తెలియదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేసిందా ఎన్సీటీ ఆమోదం అనేది మనకైతే తెలీదు ఆ టైంలో అవి రావడంతో దీనికి మళ్ళీ కోర్టు వరకు వెళ్తే కనుక ఇప్పుడైతే సుప్రీంకోర్టు అయితే కరెక్ట్గా క్లియర్గా అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఏమని చెప్తుందంటే కనుక ఎవరైతే డిఈడి అభ్యర్థులు ఉంటారో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఎందుకంటే పూర్తి చేసిన వాళ్ళకే కేవలం సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి నియమకాలు అవకాశం వాళ్ళకే ఉంది బీఈడి వాళ్ళకైతే లేదు అనేసి అయితే చెప్తున్నారనమాట అంటే ఇదివరకు మన బీఈడి వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళకి ఆరు నెలల ట్రైనింగ్ ఇవ్వడం అనేసి ఏదో దా మనకు నోటిఫికేషన్లు అయితే వెల్లడించడం జరిగింది గత రెండు వేల పదహారున ఎప్పుడో కానీ మనకి ఇదైతే రావడం జరిగింది సో మొత్తానికి అయితే సుప్రీంకోర్టు ఏంటంటే కనుక ఎవరైతే డిఈడి చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా ఈ యొక్క ఎలిమెంటరీ ఎలిమెంటరీ పోస్టులకి అర్హులు మిగతా వాళ్ళు ఎవరో అర్హులు కాదు ఎందుకు అంటే రీజన్ కూడా చెప్పింది ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు స్కూల్కి వస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఉపాధ్యాయుని కూడా చూసి వాళ్ళంటే ఏంటో తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి తగిన శిక్షణ నైపుణ్యం ఇచ్చే టాలెంట్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆ శిక్షణ అనేది ఉంటుంది డిఈడి ట్రైనింగ్లో వీళ్ళకి ఆ శిక్షణ అనేది ఇస్తారు కాబట్టి వీళ్ళనైతే ఖచ్చితంగా అయితే కనుక ఓన్లీ ఎస్జిటి పోస్టులకి మాత్రం ఆ డిఎడ్ చేసిన వారిని తీసుకోవాలి ఇంకా ఏ బీఈడి చేసిన వారిని కానీ వేరే అయితే ఎవరిని కూడా ఇందులో అవకాశం లేదనేసి అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు అయితే తీర్చి చెప్పింది సో ఇది గాయస్ అయితే ఈ మేరకు అయితే మనకి ఇందులో డిఆర్డి అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులు ఒకే మనకైతే ఈ యొక్క వార్తాపత్రికలో రావడం జరిగింది కానీ మరి ఈ యొక్క బీఈడి పోస్టులు ఏమైనా అంటే డిఏ డిఎస్సి నోటిఫికేషన్ ఏమైనట్టు అసలు ఈ డి నేను చూస్తున్నాను గత ఎప్పటి నుంచి అయితే మనకి బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామో ఆగస్టులో చెప్పిన ప్రతి రోజు నుండి కూడా నేనైతే ఫాలో అవుతూనే ఉన్నాను ఎక్కడ ఏ ప్రెస్ మీట్ కానివ్వండి ఏ మీడియా కానివ్వండి ఏ ఆర్టికల్ కానివ్వండి అసలు బీఈడి గురించి మాత్రం ప్రకటన అయితే ఇవ్వటం లేదు అసలు ఎందుకో అసలు బీఈడి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదని కూడా కనీసం చెప్పట్లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి అయితే కనుక చాలా చాలా కోపంగా ఉన్నారు వాళ్ళైతే వాళ్ళకు ఉన్న ఆందోళన కూడా అలా ఉంది ఎందుకంటే వాళ్ళు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో ఆగిపోతున్నారు కానీ కనీసం కన్ఫర్మేషన్ అయినా ఇస్తారా కన్ఫర్మేషన్ ఇస్తే కనుక దాంతోనైనా సరే మనం ఏదో ఒకటి చేద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళు కనీసం అది కూడా ఇవ్వట్లేదు సో ఖచ్చితంగా అయితే ప్రభుత్వం స్పందించాలి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా తీర్చి చెప్పాలనేది అయితే కనుక ఖచ్చితంగా స్పందించాలని అయితే కనుక ఈ యొక్క టుడే టాక్స్ నుంచి అయితే మనమైతే ఈ యొక్క కోచ్ కూడా అయితే జరుగుతుంది సో మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తున్నాం అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకిస్ యూట్యూబ్ ఛానల్